వెల్కమ్ టు K6. మరి ఎప్పటికప్పుడు సరికొత్త సమాచారాన్ని మన ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం ఈ K6 ఛానల్. ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం మోపాల్ వాటర్ బ్యాడర్ దగ్గర మనమున్నాము. అంటే ఇక్కడ గత కొన్నేళ్లుగా ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా వాటర్ని మనం ఫిల్టర్ చేసి మన నిజామాబాద్ నగరానికి అందచేయడం జరుగుతుంది. అంటే మంచిపా నుండి మనకు ఇక్కడికి వాటర్ వస్తాయి, ఇక్కడ నుండి మనకు నిజామాబాద్ నగరంలోని రెండు ప్రాంతాలకు మనకు ఈ వాటర్ సప్లై అనేది కొనసాగుతుంది. గత కొన్నేళ్లుగా ఇది న్యాచురల్గా ఫిల్టర్ బెడ్, ఎలాంటి కెమికల్స్ ఎలాంటివి లేకుండా వాటర్ ప్యూరిఫై అయ్యి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తుంది. మనం ప్రస్తుతం మోపాల్ వాటర్ ఫిల్టర్ బెడ్ దగ్గర ఉన్నాము. లోపలికి వెళ్ళి సందర్శించి అసలు దీని ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము లోపల నుండి ఎంటర్ అయ్యాక మెయిన్ బిల్డింగ్లోకి వచ్చాము. ఇక్కడనే మనకు వాటర్ అనేటివి ప్యూరిఫై అవుతాయి. మనం చూసుకున్నట్టయితే ఒక 120 ఏళ్ళ చరిత్ర ఈ ఫిల్టర్ బెడ్కు ఉంది. అంటే బ్రిటిష్ కాలంలో నిర్మించినప్పటి ఫిల్టర్ బెడ్ ఇది. ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్గా వీటిని ప్యూరిఫై చేసి మన నిజామాబాద్ నగరంలోని రెండు ప్రాంతాలకు అందజేయడం జరుగుతుంది. సుమారు 40 లక్షల లీటర్లు డైలీ మనకు ఇక్కడ ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటి పూర్తి వివరాలను లోపలికి వెళ్ళి ఇక్కడ అధికారులను కానీ సిబ్బందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం వాటర్ ఫిల్టర్ అయ్యే ప్రదేశంలో ఉన్నాము. మనం చూసుకున్నట్టయితే ఇదే మెయిన్ పాయింట్ అన్నమాట. అంటే మంచిప్ప నుండి మనకు ఈ ఫిల్టర్ బెడ్కి వాటర్ రావడం ఇక్కడే మొదలవుతుంది. ఇక్కడ నుండి మనకు వాటర్ ఫిల్టర్ అవ్వడం అనేది మొదలవుతుంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పటిక అనే ఒక పదార్థం ఉంటుంది. కేవలం ఇది ఒక్కటే మన వాటర్ని ఫిల్టర్ చేయడానికి కేవలం ఇది ఒక్కటే యూజ్ చేస్తారు. ఇది కూడా కేవలం వాటర్లో ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో అది చంపేయడానికి మాత్రమే కేవలం ఈ ఒక్క పట్టుకతోనే మనకు వాటర్ అనేటివి శుద్ధి అవుతాయి. ఇక్కడి నుండి మనం చూసుకున్నట్టయితే ఫిల్టర్ బెడ్స్ అనేటివి మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫిల్టర్ అయిన వాటర్ ఇక్కడికి స్టోర్ అవుతుంది. ఇక్కడి నుండి మనకు వివిధ పైపుల గుండా మనకు నిజామాబాద్ నగరానికి చేరుకోవడం జరుగుతుంది.
ఇవన్నీ ఛానల్స్ విధంగా ఒక్కొక్క పార్ట్గా ఏర్పాటు చేసి ఫిల్టర్ అయిన వాటర్ ఏవైతే మనం చూసామో మంచి వాటర్ నుండి వచ్చిన వాటర్ మనకు వేరే కలర్లో ఉన్నాయి. ఇక్కడ మనకు ఫిల్టర్ చేశాక మనకి స్వచ్ఛంగా మారిపోయి ఈ ఫిల్టర్ బెడ్లో ఏవైతే ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నామో ఇక్కడ వాటర్ స్టోర్ అయి ఉంటాయి. ఇక్కడి నుండి మనకు లోపల వేరే బెడ్స్ ఉన్నాయి, ఆ బెడ్స్లోకి వెళ్ళి అక్కడి నుండి మనకు అండర్గ్రౌండ్ పైప్లైన్స్ ద్వారా మనకు ఈ వాటర్ అనేవి నిజామాబాద్ నగరానికి చేరుకోవడం జరుగుతుంది. అంటే రోజుకి సుమారు 40 లక్షల లీటర్ వరకు ఇక్కడ ఈ వాటర్ బెడ్లో, కేవలం ఈ వాటర్ బెడ్లోనే మనకు సుమారు 40 లక్షల లీటర్ల వరకు నీటి ఫిల్టర్ అయ్యి అవి మన నిజామాబాద్ నగర ప్రజలకు అందిస్తున్నారు. మరి ఇక్కడ సిబ్బంది కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఏ విధంగా జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా అనేది. మనకి ఏదైతే వాటర్ ఫ్లో ఉంటుందో అది అంటే ఒక్కొక్కసారి మనకు ఎక్కువ మురికిగా వస్తుంది, ఒక్కొక్కసారి నీట్గా వస్తుంది. దాని ప్రకారంగా మనకు సమయానికి అనుసారంగా మనకు ఇక్కడ వేస్ట్ వాటర్ ఏవైతే ఉంటాయో అవి ఇటు విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. మనకు వేస్ట్ వాటర్ అనేటివి విడుదల ఇక్కడ నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ వాళ్ళు పైపులు విప్పగానే మనకు వేస్ట్ వాటర్ అనేటివి బయటికి వెళ్ళడం జరుగుతుంది. మనం ప్రస్తుతం చూస్తున్నట్టయితే వేస్ట్ వాటర్ ఇవన్నీ ఫిల్టర్ అయిన తర్వాత మురికి నీరు ఏదైతే ఉంటుందో అది మనకు సమయానుసారంగా ఇక్కడ విడుదల చేయడం జరుగుతుంది. అంటే మురికి పేరుకుపోయిన దాన్ని బట్టి మనకి ఇక్కడి సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ మనకు వాటర్ ఫిల్టర్ అయిన తర్వాత ఏవైతే వేస్ట్ వాటర్ ఉంటాయో అవి ఇక్కడ పైప్ లైన్ విప్పడంతో అవి బయటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న వేస్ట్ వాటర్ అంటే మనకు ఈ ఫిల్టర్ బెడ్లో మొత్తం 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. అంటే ప్రజెంట్ మనం చూసింది ఫస్ట్ స్టెప్, ఇక్కడ ఏదైతే వాటర్ ఉంటుందో పటిక ద్వారా క్లీన్ అయ్యి ఈ బెడ్స్కి రావడం, ఈ ఛానల్స్ బెడ్స్కి రావడం జరుగుతుంది. ఇక్కడి నుండి మనకు లోపల మరో 3 బెడ్స్ ఏర్పాటు చేశారు. అక్కడ మనకు ఫిల్టర్ అనేది ఏదైతే మనము పేపర్స్తో ఫిల్టర్ చేస్తామో ఆ విధంగా మనకు 3 లేయర్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయన్నమాట. దాని తర్వాత మనకి వాటర్ ఏదైతే పైప్ల గుండా మనకు నిజామాబాద్ నగరానికి చేరుకోవడం జరుగుతుంది. అంటే మొత్తం 3 స్టెప్స్ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తుంది స్టెప్ 1, ఇక్కడ పట్టికతోని వాటర్ క్లీన్ అయ్యి ఈ ఛానల్స్లలో మనకు నిల్వ ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి మనకు ఆ బెడ్స్లో నిల్వ అక్కడ ఫిల్టర్ అయిన తర్వాత చివరిగా మనకు పైప్ లైన్ ద్వారా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. మనం ఒకసారి మరి లోపల ఉండే బెడ్స్ని కూడా సందర్శించే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం ముందు స్టెప్ 2 దగ్గర, అంటే మనకు ఫస్ట్ స్టెప్లో ఎక్కడైతే పట్టికతో ఫిల్టర్ అవుతాయో అవి ఈ బెడ్కి రావడం జరుగుతుంది. మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ ఏవైతే మనకు ప్రస్తుతం విజువల్స్లో కనిపిస్తున్నాయో ఈ బెడ్స్కి మనకు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడి నుండి తర్వాత ఒక్కసారి వాటర్ అన్ని ఫిల్టర్ అయిన తర్వాత ఇక్కడ సిబ్బంది నీటిని విడుదల చేస్తే మనకి నిజామాబాద్ నగరానికి వాటర్ పైప్ లైన్స్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. మనం చూస్తున్నాం అక్కడి నుండి ఫిల్టర్ అయిన వాటర్ మనకు ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనం అది విజువల్స్లో చూస్తున్నాం. మనం ప్రజెంట్ చూసినట్టయితే ఇక్కడ కూడా అక్కడ మనకి 2 ఛానల్స్ అనేటివి ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు మొత్తం 3 ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి. ఏవైతే అక్కడ ఫిల్టర్ అయిన వాటర్ ఉంటాయో అవి ఇక్కడికి వచ్చి స్టోర్ అవుతాయి. వన్స్ ఇక్కడ కూడా ఫిల్టర్ అయిన తర్వాత మనకి ఇక్కడ సిబ్బంది వదిలిపెట్టడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు 3 స్టెప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇసుక, బొగ్గు, ఇంకొక ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ మొత్తం దాని ద్వారా మనకు వాటర్ ఏవైతే ఫిల్టర్ అవుతాయో స్వచ్ఛమైన నీటిని, న్యాచురల్గా ఫిల్టర్ అయిన నీటిని మనకు పైప్ లైన్ గుండా నిజామాబాద్ నగరానికి పంపించడం జరుగుతుంది. రోజు సుమారు మనం చెప్పుకున్నట్టు విధంగా 40 లక్షల లీటర్ల నీరు మనకు ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. ఏవైతే పట్టికలు మనం ఇందాక మనం ఫిల్టర్ బెడ్లో చూసినట్టయితే ఏవైతే వీటి ద్వారానే మనకు నీరు ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. అంటే స్వచ్ఛంగా మనకు ఎలాంటి కెమికల్స్ లేకుండా స్వచ్ఛంగా కేవలం ఈ పట్టికతోనే మనకు ఇక్కడ వాటర్ అనేటివి ఫిల్టర్ అవ్వడం ఇక్కడ ఈ ఫాల్ట్ వాటర్ బెడ్ యొక్క ప్రత్యేకతనే మనం చెప్పుకోవచ్చు. మరి మోపాల్ మండలంలో ఈ వాటర్ బెడ్ అనేది ఉంది కాబట్టి అంటే ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కేవలం ఎలాంటి కెమికల్స్ లేకుండా ఈ ఒక్క పట్టిక, మనం ప్రస్తుతం విజువల్స్లో ఏదైతే చూస్తున్నామో ఈ ఒక్క పట్టికతోనే మనకు పూర్తిగా వాటర్ అనేటివి ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. మనం ఇందాక చూసుకున్నట్టయితే 2 స్టెప్స్ చూసాము. ప్రస్తుతం మనం ఫైనల్ స్టెప్ దగ్గర ఉన్నాము. ఇదే మనకు ఆఖరి స్టెప్ అనమాట. దీని ద్వారా మనకు నిజామాబాద్ నగరానికి మంచిపా నుండి ఏవైతే నీరు ఇక్కడికి వచ్చాయో ఇక్కడి నుండి మనకు నిజామాబాద్ నగరానికి సప్లై చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నట్టయితే కేవలం
పైప్లైన్స్ మాత్రమే ఉన్నాయి, ఎలాంటి మోటార్స్ ఎలాంటివి ఉపయోగించకుండా స్వచ్ఛంగా న్యాచురల్గా 100% న్యాచురల్, ఎలాంటి కెమికల్స్ లేకుండా మనకు ఇక్కడ వాటర్ సప్లై జరుగుతుంది. ఇక్కడ మనం ఏదైతే ఇంతాక మనం 3 బెడ్స్ చూసామో, ఫస్ట్ మనకి 2 ఛానల్స్ ఏర్పాటు చేస్తారు, దాని తర్వాత 3 బెడ్స్ ఉన్నాయి. ఆ 3 బెడ్స్కి సంబంధించి ఇక్కడ 3 పైప్లైన్స్ అనేటివి ఏర్పాటు చేశారు. ఈ 3 పైప్లైన్స్ గుండానే మనకు నిజామాబాద్ నగరానికి వాటర్ అనేది చేరుకోవడం జరుగుతుంది. మనం ప్రస్తుతం విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి మనకి వాటర్ సప్లై అంటే ఏవైతే 3 బెడ్స్లో మనకు సెకండ్ స్టెప్లో వాటర్ ఏవైతే ప్యూరిఫై అవుతాయో, ఆ ప్యూరిఫైడ్ వాటర్ మనకి ఇక్కడ ఇక్కడ 3rd స్టెప్ రావడానికి ఇక్కడికి వస్తూ ఉంటాయి. ఇక్కడ నుండి తర్వాత మనకు నిజామాబాద్ నగరానికి వాటర్ అనేటివి సప్లై అవుతూ ఉంటాయి. మనకి 3 బెడ్స్కి 3 పైప్లైన్స్ అనేటివి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే స్వచ్ఛమైన నీరు ఏదైతే పూర్తిగా న్యాచురల్గా ఫిల్టర్ అయిన నీరుని ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇవే ఆ పైప్లైన్స్, మనకి ఏవైతే నిజామాబాద్ నగరానికి వాటర్ సప్లై చేసే పైప్లైన్స్ ఇవే అన్నమాట. మనకు ఇక్కడ నుండి ఆ వాటర్ అనేది సప్లై జరుగుతుంది. మనకు ఇక్కడ కింద కూడా మనకు ఫైనల్గా 3rd స్టెప్లో కూడా 3 పైప్లైన్స్ని ఏర్పాటు చేశారు. 3 బెడ్స్కి సంబంధించి 3 పైప్లైన్స్ అనేటివి మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అమ్మా, నా పేరు గణేష్, మా ఇది మోపాల్. అంటే మేము పక్కకే ఉంటాము, ఈ పక్కనే మా పొలం ఉంది. దాదాపు ఒక అంటే మేము మాకు తెలిసి నుంచి ఇది ఉంది. ఇది కట్టడం అంటే దాదాపు ఒక ఆంగ్లేయుల పీరియడ్లో కట్టారు. ఒక 120 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇది చెప్పాలంటే ఈ వాటర్ కూడా మంచిపల్లో ఒక చెరువు ఉంటుంది, పెద్ద చెరువు. ఆ చెరువు కూడా ఏదైతే బడాపాటి దేవస్థానం ఉన్నదో ఆ గుట్టల పడ్డ వర్షంతో ఆ నీళ్లు చెరువులోకి రావడం జరుగుతుంది. వచ్చే క్రమంలో కూడా అన్ని చెట్ల ఔషధాలు మూలికల కలుపుకొని వస్తాయి కాబట్టి ఎంత స్వచ్ఛమైన నీళ్ళు అని చెప్పి అప్పట్లో తేల్చి దీన్ని ఆంగ్లేయులు ఈడ నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణం కూడా ఎట్లా నిర్మాణం చేశారంటే ఎటువంటి ఇసుక కానీ సిమెంట్ కానీ వాడకుండా దీన్ని ఒక పొలంలో ఒక బట్టి పెట్టి దాన్ని తొక్కిచ్చి దాన్ని ఒక పట్కితోటి కట్టిన బిల్డింగ్. ఇది గతంలో అన్నలు కూడా నక్సలైట్ల సమయంలో ఒక బాంబు పెట్టడం కూడా ఎంట్రన్స్ దగ్గర జరిగింది. ఆ పెట్టినప్పుడు కూడా ఏం చెక్కు చెదరలేదు. 120 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇది మా స్థానికంగా ఉండడం మాకు గర్వకారణం. అంటే ఇక్కడ వాటర్ ప్యూరిఫై అనేది ఏ విధంగా జరుగుతుంది? ఇప్పుడు మంచిప్పా నుండి వాటర్ వస్తాయి అన్నారు కదా, అంటే దానికి సపరేట్గా ఏమైనా బోర్స్ అనేటివి యూజ్ చేస్తారా? ఎలా వస్తాయి అక్కడ నుండి మనకి వాటర్ అనేటివి? ఇక్కడ వాటర్ ఎట్లు వస్తాయంటే అమ్మా, ఇది అంటే మన నిజామాబాద్కి ఎత్తు ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడ నుంచి ఎటువంటి మోటార్ కానీ ఎటువంటి విద్యుత్ అవసరం లేకుండా పైపు ఫ్లో తోటి ఈడికి వచ్చి ఇక్కడ ఫిల్టర్ అవుతాయి. అంటే ఆ ఫిల్టర్ కూడా న్యాచురల్గా ఫిల్టర్ అవుతాయి. దీంట్లో ఎటువంటి కెమికల్ కలపడం, ఎటువంటి మందు వేయడం కూడా లేదు. ఓన్లీ ఇది ఫ్లో వస్తుంది కాబట్టి, వాన నీళ్ళు కాబట్టి దీంట్లో ఏదైనా సూక్ష్మజీవులు బ్యాక్టీరియా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని పట్టుకనే ఒక పదార్థంతో ఆ బ్యాక్టీరియాను చంపడం జరుగుతుంది. దీంట్లో ఉన్న మట్టి కిందికి కూర్చున్న తర్వాత అవి పేరిన తర్వాత లోపలికి వెళ్ళి 3 స్టెప్పులుగా ఇవి ఫిల్టర్ అయ్యి నిజామాబాద్కు నీళ్ళు సప్లై అవుతాయి. మన నిజామాబాద్కి నీళ్ళ అనేది సప్లై అవుతాయి. అంటే ఇప్పుడు మనకు మంచిపా చూసుకున్నట్టయితే ఎత్తు ప్రాంతంలో ఉంది, దాని ద్వారా మనకి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడి నుండి మనకి నిజామాబాద్ నగరానికి ఎలా ఫిల్టర్ అవుతాయి? అంటే నిజామాబాద్ నగరం కూడా ఏ ఏరియా ఏ ప్రాంతంలోకి మనకు ఈ వాటర్ సప్లై ఉంటుంది? అంటే ఈ మంచిపా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కూడా నిజామాబాద్కి ఈ ఫిల్టర్ బెడ్ ఏదైతే ఉన్న స్థలం ఇది కూడా హైట్ మీదనే ఉంది. ఇక్కడికి నుంచి కూడా ఎటువంటి మోటార్లు ఎటువంటి పరికరాలు లేకుండా ఫిల్టరు అంటే న్యాచురల్గా ఇక్కడ కూడా ఫిల్టర్ అయ్యి అది నిజామాబాద్కి దాదాపు 2 ఏరియాలు, ఒకటి వచ్చేసి పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఉన్న పెద్ద ట్యాంకీలోకి, తర్వాత 2వది వచ్చేసి బడాబజార్కున్న ఒక పెద్ద ట్యాంకీలోకి ఇక్కడ నుంచి నీళ్ళు సప్లై జరుగుతుంది. ఆ జరిగే క్రమంలో కూడా దాదాపు డైలీ వైజ్గా 140 లీటర్ల నీళ్లు నిజామాబాద్ తాగడానికి అందిస్తున్నది. చాలా సంతోషం ఇది. మరి ఇలాంటి ఫిల్టర్ బెడ్ మీ గ్రామంలో ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కూడా చాలా ఆనందంగా ఉన్నది, ఎందుకంటే మేము స్థానికులమే ఉండి ఒక 120 సంవత్సరాల నుంచి మా దగ్గర ఉత్పత్తి అయిన వాటర్ని న్యాచురల్ పద్ధతిలో వడిపోచి అది జనాలకి మంచి అంటే ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఎటువంటి కెమికల్ లేకుండా ఒక దాదాపు రోజు 140 వేల లీటర్ల నీటిని నిజామాబాద్కు తాగడానికి అందిస్తున్నాం. ఇది మాకు గర్వకారణం, మాకు చాలా ఆనందదాయకము. మా ఏరియాలో ఉండడం మాకు సంతోషం.
మనం మొత్తంగా పరిశీలించుకున్నట్టయితే గత 120 సంవత్సరాలు సుమారుగా 120 సంవత్సరాల క్రితం బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఇది నిర్మించడం జరిగింది. అంటే అప్పటి ప్రజల ఆరోగ్యరీత్యా ఎలాంటి కెమికల్స్ లేకుండా ప్యూర్గా న్యాచురల్ వాటర్ని ప్రజలకు అందించాలన్న ఒక ఉద్దేశంతో మనకు ఇక్కడ మంచిప్ప వాటర్ ఏదైతే చెరువు ఉందో ఆ చెరువును ఉద్దేశించి ఆ చెరువు నుండి నీరు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎందుకంటే అది ఎత్తైన ప్రాంతంలో ఉంది కాబట్టి అక్కడి వాటర్ ఎలాంటి మోటార్స్ లేకుండా మనకు ఇక్కడికి రావడం జరుగుతుందని అది దృష్టిలో పెట్టుకొని మనకి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఈ వాటర్ బెడ్డర్ అనేది కట్టడం జరిగింది. అంటే ప్రజలకు పూర్తిగా స్వచ్ఛమైన నీరును ఎలాంటి కెమికల్స్ వాడకుండా స్వచ్ఛమైన నీటిలో అందించాలని చెప్పేసి ఈ ఫిల్టర్ బెడ్ని ఏర్పాటు చేశారు. మరి సుమారుగా మనం చూసుకున్నట్టయితే ఎలాంటి మోటార్స్ లేకుండా ఎలాంటి ఎలక్ట్రిసిటీ లేకుండా కేవలం పటిక అనే ఒక పదార్థంతో మనకు వాటర్ అనేది పూర్తిగా ప్యూరిఫై అయ్యి స్వచ్ఛమైన నీటిని మన నిజామాబాద్ నగరంలోని రెండు ప్రాంతాలకు అందించడం జరుగుతుంది. మరి ఇది ఈరోజు ప్రత్యేక స్టోరీ. మరో కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6 కెమెరామాన్ అభిలాష్తో నేను మీ అమిత.